மதுரமம்பரம் வனசியமாஸ்திரமாலத்ருமை நெத்தம் வீருதயம் ஸ்வமேவ ததிமம் ராதே கிருஹம் ப்ராபய இத்தம் நந்தநிதேசதச்சலிதயோ பிரத்யத்வகுஞ்சத்ருமம் ஜயந்தி யமுனா தூலே ரசகேளய ராமாதவயோர்ஜயந்தி யமுனா தூலே ரசகேளய అర్థమైంది కవిత్వమా? ఈ మైకంలో పడితే లోకం అంతా మైకమే. అది సరేనయ్యా, ఇదెప్పుడు మొదలు పెట్టావు? పరాశర, నందకుమారుని బృందావన లీలను ఆలోచిస్తూ నీలాకాశంలోకి చూస్తూ కూర్చున్నాను. ఆ నీలమేఘశ్యాముడు రాధాసహితుడై నా కనుల ముందు తళుక్కుమని అంతర్హితుడైనాడు. పులకిత హృదయంలో నుంచి ఎరిగి ఎరుగని భావనలేవో రూపులు కట్టుకుంటూ కవితారూపంలో భలే చేదావు భలే. నిజమేనా? నువ్వు చూస్తున్నది, నేను వింటున్నది కళ కాదు కదా? చెప్పు, ఇప్పుడు వెళ్ళి నాన్నగారితో చెప్పేస్తాను. జయదేవుడు సాహిత్యంలో చక్కని పదం సంపాదించాడు బావగారు. ఇప్పుడు పురాణాలు చదివించి విశేషాలు చెబుతున్నాను. బాబు బాబు, తల్లి లేని పిల్లవాణ్ణి తండ్రి భోజిదేవుడే తల్లే పెంచాడు. కాని విద్యావంతుణ్ణి చేసే అదృష్టానికి నోచుకోలేదు. స్నేహితులని మీకు అన్నందుకు మీ అంతటి వాణ్ణి చేస్తున్నారు బావగారు. అదంతా వాసుదేవుని అనుగ్రహం. అంతేనా గారు? అంతే. దేవుని దేవాల మన జయదేవుడు పెద్ద కవైపోడు నాన్నగారు. అలా విని ఇలా తక్కువ వచ్చి మీకు చెప్తున్నాను నాన్నగారు. చాలా సంతోషం. ఒక్కసారి పిలుచుకురా పరాశరా, ఓ పాకం ఎలా ఉందో విందాం. పాపం మంచి బిగుగా ఉందండి. ఇదిగో పిలుచుకొస్తాను. ఓ అడుగు, వస్తున్నాడు. జయదేవ, నీ కవిత్వం వినాలని మామగారు మనసు పడుతున్నారు. రానాయన, నీవు కవిత్వం రాస్తామాట నిజమేనా? అబద్ధమైతే నేను చెప్తాను నాన్నగారు. అదిగో చేతులు ఆకు చూడండి. ఇది ఆ పరమాత్మని అనుగ్రహం నాన్నగారు. మామగారు విని మెచ్చారు, ఇక దానికి తత్తులేదు. ఆపివ్వు. కవిముఖాన వింటేనే కావ్యమాధుర్యం వినుమడిస్తుంది. నీవే వినిపించనాయనా? అవునవును, ఇంత గెలిచి రత్త గెలవమన్నారు. కానీ కానీ మేఘైర్మేదురమంబరం వనభువ శ్యామాస్తమాలద్రుమై నక్తం భీరురయం త్వమేదిమం రాధే గృహం ప్రాపయ ఇదు నందనిదేశతశ్చలితయో ప్రత్యధ్వ కుంజద్రుమో రాధా మాధవయో జయంతి యమునా కూరే రహస్య ఇన్నేళ్ళు నీవు చదివిన చదువు సంపాదించిన సంస్కారం ఇదేనా? పరమాత్మను పచ్చి శృంగారంలో నుండి చేసావా జయదేవా? అదే రాధాకృష్ణ లీలడి నాన్నగారు. అపరాచుడా, వేద శిఖలలో విహరించే పరాత్పరుడు చుట్టు చుట్టున పుట్ట పుట్టన చిలితో కలిసి క్రీడించారా?
ఆ రహస్య క్రియలన్నీ కలకాలం వర్ధిల్లాల. ఇది నా కల్పన కాదు నాన్నగారు, కళ్ళారా చూచిన సత్యం. ఆ నందనుడే నాకు ఈ దృశ్యాన్ని చూపించి పలికించాడు. చాలు నీ అధిక ప్రసంగం. నీలో పొంగిపొరలే కామవాంఛని చిత్రించి శ్రీకృష్ణుడికి అంటగడుతున్నావా? నీకెన్నడూ ఇలాంటి కవిత్వం రాయకు. సాంప్రదాయ విరుద్ధమైన సాహిత్యాన్ని సంఘం హర్షించదు. అలా అంటారా నాన్నగారు? వింటుంటే ఎంతో బాగుంటే. ఎందుకే రస, పెద్దలు చెప్పిన మాటే విని నాయన. జయదేవ అసలు రాధయ్యవరయ్యా. రాజేవుడి మహోదయ అలా అడుగుతావు? రామాయణం అంతా విని రాముడికి తేటే అవుతుందంటావే. ఆ రాధ కృష్ణుని ప్రియురాలని మన వాడు అందులోనే నిలపదలుచుకుంటే ఇలాంటి ప్రసంగాలు మానేయండి, వెళ్ళండి. ఆ మాటే కొంచెం నెమ్మదిగా చెప్పండి, వాడే తెలుసుకుంటారు. ఏ మాటగా ఆ మాటే, పాకం బాగానే ఉంది బాబుగారు. భావం బాగుండనప్పుడు పాకం దేనికండి? దిష్టి బొమ్మకు కట్టిన పట్టుబట్ట అది కాదు నాన్న. మీ పట్టుదల మీదే గాని, ఎదుటి వాళ్ళ మాట చెవిని పెట్టకపోతే ఎలా చెప్పండి? తల్లి తండ్రి లేని పిల్లవాడు, వాడి మనసు నచ్చితే నేను భరించలేను. అప్పుడు అనగా వెళ్ళిన వాడు ఇంతవరకు రాలేదు. ఏమునైనా వాని తాడి ఏమి తెలియలేదా? ఇదంతా నా మీద కోపమే. అదేమిటి నాన్న, కూపించింది మీరు అతనంటారెందుకు? అంటావు కాదన్నానికి మనం ఎవరో నాన్న. ఏ పుట్లో ఏ పావుందో ఎవరు చెప్పగలరు? అయినా అతనికి ఎంత నమ్మకం లేకపోతే చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణి చేసిన మీకు ఎదురు చెప్తాడా? ఆలోచించండి. అదే నేను చెప్తున్నాను నాన్న, నా మాట విని పిల్లవాడి ముందు ఇల్లు చేరే దారి చూడండి. అయితే వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి లెంపలు వేసుకోమంటావుటే నన్ను? అంత మాట నేను చెప్తానా? నీ దారి నువ్వు పోరా అని మీరు ఒక మాట చెప్తే వాడి ఇంటికి రాడు. సరే ఆ మాటే చెప్పి తీసుకురా వెళ్ళు. అంత మాత్రం చాలదనన్న, అతను వాదం మీరు ఒప్పుకున్నారని కూడా చెప్తాను. ఎలాగైనా సమాధాన పరిచి తీసుకురానైనా. ఓ ఇప్పుడే వెళ్ళి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాను. వస్తానమ్మ. మురళీ గానలోలా రాధా మనోరమణ రాధా మనోరమణ గోపాల కృష్ణ రాధా మనోరమణ గోపాంగన మనమోహనాంగ గోపాంగన మనమోహనాంగ రాధా మనోరమణ గోపాల కృష్ణ రాధా మనోరమణ మంగళ మృగనాభిదేఖ విలాత మంగళ మృగనాభిదేఖ విలాత మధుమయ రమణీయ మందహాస మధుమయ రమణీయ మందహాస మంజుల మాయూర పింఛ వికాస మంజుల మాయూర పింఛ వికాస రాధా మనోరమణ గోపాల కృష్ణ రాధా మనోరమణ సుందర సుమకుంజ బృందా విహార సుందర సుమకుంజ బృందా విహార నందాంగనాకృత పుణ్యసార నందాంగనాకృత పుణ్యసార రాధాకామిత రతి సుఖసార రాధాకామిత రతి సుఖసార రాధా మనోరమణ గోపాల కృష్ణ రాధా మనోరమణ రాధా మనోరమణ గోపాల కృష్ణ రాధా మనోరమణ.
గురుదేవా, ఎవరో ఆగంతకుడు భజన చేస్తూ చేస్తూనే పరమేశ్వరుడైనాడు. కృష్ణ కృష్ణ మహానుభావ, ఆవేశంతో మీ ఆనందానికి అంతరాయం కలిగించాను. ఈ అపచారం మన్నించండి గురుదేవ. నువ్వు చేసింది అపచారం కాదు నాయన, ఉపకారం. తర్వాత మాట్లాడుకుందాం. ఈ చిరంజీవిని నా మందిరంలోకి తీసుకువెళ్ళండి. లే నాయన. రాధారమణ, నీ లీలను అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. నీ శిష్యత్వం అంగీకరించాడు. ఇక నీకు తల్లి తండ్రి దైవం గురువు అని శ్రీచరణ సేవ చేసి నీ జీవితం చరిత అర్థం చేసుకో తల్లి. రాధారమణ, బృందావనంలో దర్శించిన సుందర రాసలీల ఆంతర్యం అది. కొందరు అది గోపీకృష్ణుల శృంగారం అంటారే స్వామి. అది భక్తితత్వం అర్థం చేసుకోలేని వారు అనే మాట. ఆ ఘట్టంలోనే దేవతలందరూ ఆకాశంలో సకుటుంబంగా నిలిచి ఆ దృశ్యం తిలకించారని కూడా వ్రాశారు. ఆ లీలలు కామకళంకితమైన భౌతిక శృంగారమే అయితే వారు వస్తారా, తిలకిస్తారా చెప్పండి. అందులో పరమ పవిత్రమైన జీవేశ్వర సంయోగమే కాని మరీ ఇది. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తికి, ఆనందానుభవానికి ఈ ప్రేమ భక్తి మార్గమే సులభోపాయం. ఈ సాధనకు స్త్రీ పురుషులందరూ అర్హులేనా స్వామి? నిస్సందేహంగా. దేవదాసులు కూడా. దురభిమానం పరనిందకు త్రోవ చూపిస్తుంది నాయన. పరనింద నరకంలోకి పడు. గదాధర, ఈ మాట చెప్పు. ధర్మరక్షణకై ధరించే రాజఖడ్గము, జీవహింసకై వినియోగించే కసాయి కత్తి కరగించి పరమాణువులుగా చేస్తే ఏ అణువు దేనితో చెప్పగలవా? మన్నించండి గురుదేవా. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే పురుషుడు. ప్రాకృతమైన ఈ జీవజాలమంతా స్త్రీ స్వరూపం కనుక స్త్రీజన సహజమైన ప్రేమావేశంతో కృష్ణారాధన చేయమని మహనీయుల సిద్ధాంతం. ఎంత గట్టిగా కొండలు కొండలు అడవులు వాగులు అడగిన మంచి లేదు, తిరిగిన ఊరేది లేదు. అబ్బా ఎలాగే కనిపించారు, పద పోదం. ఎక్కడికి పరాశర? అదేమిటి మన ఊరు మన ఇంటికి అమ్మ నాన్న అన్నయ్య నీళ్లు మాని నీకోసం గౌరవిస్తున్నారు. ఎక్కడున్నా సరే పట్టి తీసుకోసండి, మాది చక్క వచ్చాను. అబ్బా కనిపించారు, పోదం పద. ఈ ఆశ్రమమే నా ఇల్లు, వెళ్ళి సుఖంగా ఉన్నాను చెప్ప. ఈ ఆశ్రమం ఇల్ల? అమ్మ నాన్న నేను ఇల్లు వాకిలి అంతా విడిచిపెట్టి ఈ నెట్టడిలో కూర్చుని పైగా సుఖంగా ఉన్నానంటున్నావా? నీకు మత్తుల్లో మాట్లాడుతున్నావా? పరాశర, ఈ ఆశ్రమంలో చేరగానే నన్ను వేధించే సంశయాలన్నీ విచ్ఛిన్నమైనవి. నాకు జ్ఞానోదయమైంది. అవతారమూర్తులైన గురుదేవులు లభించారు, నాకు తరణోపాయం చూపించారు. ఇక నేను ఎక్కడుంటే బలే బలే ఏం వేదాంతం అండి? ఈ మెట్ట వేదాంతం అంతా ఈ గురువు నడిపిందరా? ఆ మహానుభావుని కేవలతోనే ఆనంద సాధన చేస్తున్నా. ఇదే ఆనందం? పెళ్లి పేరడ చేసుకుని వంశాన్ని నిలబెట్టాల్సిన వారికి ఇంత చిన్న వయసులోనే సన్యాసం ఇచ్చుకుంటావా? నీకు మధ్య లేకపోతే ఆ గురువులకైనా మత ఉండదు. మనిషి దొరికింది చేశానని మతలో దొరికి మా సహకారం చేస్తాడు. అలా ఆయన ఏం పెద్ద మనిషిలో నేను అడిగి తెలుసుకుంటాను. అవసరపడదు పరాశర, గురునింద మహాపాప పాపోపుణ్యం పొలవయ్యా నేను అడిగి తెలుసుకుంటాగా. నమస్కారం మహాత్మ. సాధారణ మావాడు 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 ఏంటి కలవరం? మా వాడి మాట నమ్మలేక ఏమేమో అన్నాను, తప్పు తెలుసుకున్నాను.
మా వాడు నేను ఒక కంచంలో తిని ఒక మంచం మీద పడుకున్నాం. నన్ను వేరుగా చూడకండి స్వామి. మా వాడికి చూపిన దారి నాకు చూపించండి. నీవు నా స్నేహితుడు స్వామి పరాశర్. అవును స్వామి, మీ ఇద్దరు ఒక్కటే గడ్డ మీద పుట్టాం. వాణ్ణి వెతుక్కుంటూ వచ్చి నీ పాదాలు పట్టుకున్నాను స్వామి. నన్ను కనికరించండి. సమయం రాని ఆ రాధారమణుడే కనికరిస్తా. నీ స్నేహితునికి తోడుగా నువ్వు ఇక్కడే ఉండునాయన. సంతోషం స్వామి, సంతోషం. దేనికి ఆకులు పద్మావతి? నీకోసమే ఉన్న ఆకులు అయిపోతే తర్వాత కావద్దు. పరిహాసం చేస్తున్నావా? లేదు, వ్యాస మహర్షికి వినాయకుని వలె నేను రాస్తాను, మీరు చెప్పండి. చెప్పగలిగితే వ్రాయలేనా పద్మ? కుదురుకుంటున్న ఏకాగ్రత నీ రాకతో విఫలమైపోయింది. ఇది మరీ బాగుంది. ఆడపిల్ల అలికడైతేనే ఉలికి పెడితే లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదు. ఎందుకని? అంటే ఆడపిల్ల తలపు, మురుపు, కులుకు, పలుకు అర్థం చేసుకుని ఆ మనసు మమత తానే రాధాకాంతులకి జీవితం అర్పించాలనేగా గురుదేవుడు చెప్పింది. ఆడగాలికే ఏకాగ్రత చెదిరిపోతే ఆ మనసు మీకు ఎలా అర్థమవుతుంది? అందుకని తమరు ఒక ఆడపిల్ల సేవను అంగీకరించాలి. సరేనంటే సంసారం కూడా కావాలంటావేమో. శృంగార రసాధిదేవతలైన రాధామాధవుల సేవకు సన్యాసం పుచ్చుకోవాలని గురుదేవులు చెప్పలేదుగా. అందుకని స్త్రీజన సహజమైన మాధురీభావాన్ని నీలో చూరింప చేయడానికి స్త్రీ సహవాసము, సహకారము కావాలి. ఎలాగూ మనకి ఆశ్రమలు, సహవాసం లభించింది. నా సహకారాన్ని కూడా అంగీకరించండి. మనమిద్దరము కలిసి ప్రేమ భక్తిని సాధించుదాం. బాణగాలో పురకల్లో వచ్చాడు. నన్ను వెళ్ళిపోతాను, ఎవరూ వెళ్ళనక్కర్లేదు. ఇద్దరూ నాకు సమానం, ఉండండి. చిన్ననాటి స్నేహితులు ఏకాంతంగా ఏం రహస్యాలు మాట్లాడుకుంటారో. పానకుల్లో పురకల్లే మధ్య నేనెందుకు? సరే వెళతాను. అర్థమైంది, నాకు అర్థమైంది. ఇదా నీ సాధన? ఇంటికంటే గురుపదులు అని నువ్వు ఈ ఆశ్రమంలో చేరింది ఇదిగా. హరిహరి, అజ్ఞానంతో ఆమెను అవమానిస్తున్నావు పరాశర. నన్ను అనుమానిస్తున్నావు. జయదేవ, నేను ఎంత పిచ్చివాడైనా మరీ ఎంత తెలివి తక్కువనే. ఆమె అనసూయ అరుంధత. అయితే ఒంటరిగా నీతో ఇబ్బంది సూత్రెందుకు? అసలు ఆమె యాసలో చేరింది నీ పరాశర. వద్దు బాబు, మోయ నేను బరువు పెడుతున్నాను. అదిగో అమ్మాయి వస్తుంది. కంటపడిందా? ఆ కష్టం కాసండు. రంగసాని, ముంచినా తేల్చినా నీదే భారం. తర్వాత చూసుకుందాం, వెళ్ళండి. వస్తాను. అమ్మాయి పద్మావతి, పద్మావతి. ఏమా ఎక్కడున్నా అమ్మ? ఇచ్చేపు వేణుగోపాలం సన్నిధిలో ఆడుకుంటున్నానమ్మా. అసలు అసలు బంగారం గాను అన్నము నిన్ను లేకుండా ఏ మాటలమ్మా తల్లి. ఆ సుకుమార సుందరమూర్తి ఎదుట నిలిచి ఆలోచిస్తూ ఉంటే కళ్ళు కడుపు రెండూ నిండిపోతున్నాయి. చూచిన కొద్ది ఏదో కొత్త సొగసు, పాడిన కొద్ది మరో మాధుర్యం, ఆడిన కొద్ది ఏదో ఆనందము కనిపిస్తుందే కాని అలసట, తృప్తి కనిపించదమ్మా. ముక్కు పచ్చి ఇంకా ఆరనే లేదు. అప్పుడే ఏదమ్మా ముసలిపోకెళ్ళు. భక్తికి ఏ కొదువుగా లేకుండా ఉంటే కావలసినంత భక్తి చూపించవచ్చు. ఈ వయసులో శరీరాన్ని బంగారంలా చూసుకుంటూ ఇహ సుఖాలు అనుభవించాలమ్మా పిచ్చితల్లి. తల మెరిసిన తర్వాత తత్వాలు పరము ఉండనే ఉన్నాయి. ఇప్పటి నుంచి ఇలా వచ్చి నీ బ్రతికేం కాను అమ్మా. కృష్ణార్పితమైన జీవితానికి ఏ లోటు రాదట. దాన్ని సురక్షితంగా కాపాడుకునే బాధ్యత తానే వహిస్తాడట. ఎప్పటికైనా నిన్ను ఆదుకోగలిగిన వాడు ఆ కృష్ణుడే. శ్రీకృష్ణుడు జీవకోటిని ఉజ్జీవింపచేయటానికి అవతరించిన భగవంతుడు.
జీవస్వరూపిణి అయిన మూల ప్రకృతి ఆ పురుషోత్తముని ప్రియతమ రాధాదేవి. రాధామనోరంజన మీ రాసలీల, రాధామాధవుల ఆరాధన మీ రక్తి ముక్తి సాధన, శ్రీకృష్ణ మంత్రమే జన్మ సాఫల్య మంత్రం. ఇది రాధాకృష్ణ తత్వం నాయన. ఇప్పుడు నీ సందేహం తీరిందా? ధన్యోస్మి గురుదేవ. సంశయాకులమైన నా హృదయంలో ఆశా విశ్వాసాలు నెలకొన్నాయి. అంతకార బంధులమైన ఈ విశ్వంలో వెలుగుబాటలు గోచరించింది. నా సంకల్పం నెరవేరింది స్వామి. అందుకే నీకు ఈ తత్వం బోధించాను. నేనాయన ఏకాగ్రచిత్తుడవై మంత్రం జపించు. ఓం నమో రాధాకృష్ణాయ, ఓం నమో రాధాకృష్ణ, ఓం నమో రాధాకృష్ణ. ప్రభు ఇదిగో నీ చిరంజీవి, నా ధర్మం నేను నెరవేర్చి నీకు అప్పగిస్తున్నాను. దిద్ది తీర్చి నీ సేవ చేయించుకో, నీ వాణ్ణి చేసుకో తండ్రి. ఆశ్చర్యపడకండి నాయన, అదృష్టం కొద్దీ మనకి భక్తుడు లభించాడు. భగవంతుని అనుగ్రహానికి అర్హుడైన ఈ చిరంజీవి వల్లనే రాధామాధవ గానం ప్రతి హృదయంలోనూ ప్రతిధ్వనించవలసి ఉంది. జయ గిరిధర గోపాల్. నా మాటలో దక్కించుకున్నాను, ఈ మాటలో దక్కించుకోవాలి. ఎట్లాగైనా పద్మావతి నాటిచ్చి పెళ్లి చెప్పు. పెళ్లిపుత్రమై స్వామి సన్నిధికి వచ్చి ఇంతలోనే ఇలా మారిపోయేదేమో అమ్మా. మారాలని మారాను, ఏమైనా సరే నేను అంగీకరించను. ప్రాణం పోయినా సరే నేను అంగీకరించాను. వదలను, ఏమైనా కానీ నా మాట నెగ్గించుకుంటున్నా. ఆ కూతురు నేను ఏమైనా చేసుకుంటాను. ఇంకే అత్యాచారాన్ని ఆపే అధికారం అందరికీ ఉంది. ఎవరంటే సరే నేను చూస్తాను. తగుదునమ్మని వచ్చాడుగా వీరాధి వీరుడు. హద్దు మీరు మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆవేశం నాయన? గురుదేవ, మీరంతా కలిసి ఆడపిల్ల బ్రతుకు అన్యాయం చేస్తున్నారు, అదేమంటే హింకరిస్తున్నారు. ఏమిటి కలవరం రంగతాని? పద్మావతే కారణం స్వామి. నేను కాదు స్వామి, ఆమె నన్ను నమ్మించి మోసం చేస్తున్నది. డబ్బు కోసం నా బ్రతుకు బలి చేయాలని చూస్తున్నది. నిజమేనా రంగతాని? లేదు స్వామి, లేదు. నన్ను నందుకు నువ్వు చేసే ఉపకారం ఇదేనా? ఇక పద్మావతి బాధ్యత నీకు లేదు, వెళ్ళిపో. స్వామి, నన్ను నరకం నుంచి ఉద్ధరించండి. అందుకు అర్హుడు ఈ మహాత్ములే తల్లి. అభయం ప్రసాదించండి స్వామి. మాట మేరకు తొలిచూలుతుల్లైన పద్మావతిని పసితనంలోనే కృష్ణార్పితంగా నా చేతికి అప్పగించాడు. ఆమె దయసేవ అంతరాయం కలగకుండా ఉన్నారని, తనమిలా విడిచిపెట్టారని ఆమెకు తెలుపవద్దని నా వద్ద మాట తీసుకున్నాను. అలాగే నేను ఈ రహస్యం ఎవరికీ తెలుపకుండా ఉంచాను. మగవాణ్ణి ఆడపిల్లను పెంచలేక ఆ బాధ్యత మా గుడి దేవదాసికి అప్పగించాను. ప్రళయ జయ జయ
రతి విపుల ధరే తవ తిష్టతి పృష్టే ధరణి ధరణ కిణ చక్ర గరిష్టే కేశవాధృత కచ్చప రూప జయ జగదీశ హరే జయ జయ జగదీశ హరే రుధిరాయే జగద భగత పాపం నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ గరే జయ జగదీశ గరే రసి దీక్షురణే దీక్పతి కమనీయం దశముఖ మౌళి బలిం రమణీయం కేశవాధృత రామ శరీర కేశవాధృత రామ శరీర జయ జగదీశ హరే జయ జగదీశ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాలం కేశవా కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే నేడు చాలా మధురతిరం ఎన్నడూ ఇరుగని రాగావేశం ఏదో అపూర్వ ఆనంద పారవశ్యం నన్ను ఆవరించింది. నా అనుభూతిలో బాహ్య ప్రపంచమే మర్చిపోయాను. నేను అంతే స్వామి, నీ పాటకు నా మనసు పులకించింది. కాలి అందరు అప్రయత్నంగా కళ్ళు కళ్ళుమన్నాయి. ఇరుగని ఆవేశం ఆవరించి తనువు మనసు తాండవం చేసింది. అదంతా ఆనందకుమారిని అనుగ్రహం. దానికి ప్రత్యక్ష కారణం మీరే స్వామి. నాలో మొలకెత్తిన ఈ మాధుర్యభావం వర్తిల్లాలని దీవించండి. ఈ కవితకు జితగా మీ పాటకు లయగా మెలిగి మీ గోవిందగానంతో పరవశులవుతాను. యంత్ర పాదసేవ నాకు అనుగ్రహించండి స్వామి. పద్మ ఏం నాయన, ఆశ్రమమే అపవిత్రమైపోయి ఎవరా సాకులు? గురువులు మెచ్చి ఆశ్రయం ఇచ్చిన భక్తులే పద్మావతి జయదేవులు కామాంధులై సైతక్కలాడుతున్నారు. కళ కాదు, కళ్ళారా చూసి మరీ చూస్తున్నాం. అక్షరాలా నిజం, అబద్ధం శుద్ధబద్ధం. వాళ్ళు ఎన్నటికీ అలా చేయరు. ఇదంతా మీ కల్పన. కళ్ళుంటే తోటలోకి వెళ్లి చూడు. వారే రాధామాధవులు అన్నట్లు శృంగారం బలకపోస్తున్నారు. ఆయన గారు వారి పాదముల మీద రాలి అనుగ్రహించమంటున్నారు. వారు లేవ తీసి తర్వాత నడుపరా. మధ్యలోనెందుకు, పూర్తిగా నువ్వే చెప్పు. వారు లేవ తీసి దగ్గరకు లాక్కొని చాలు చాలు వీరికి చాలు. వీరి మాట నమ్మకండి గురుదేవ. ఇరుపక్షాలు విని ధర్మం నిర్ణయం చేయండి. అర్థం దంటగానే వస్తున్నారు, వారిని అడగండి. ఆగండి, ఆశ్రమ నియమాలు గంగలో కలిపి పవిత్రాశ్రమాన్ని మీ పశువులకు బలి చేస్తున్నారు అని వీరు అంటున్నారు. ఆగు పరాశర, ఎక్కడి నుంచి మీ రాక? తోటలో నుంచి స్వామి. ఏం చేస్తున్నారు? కృష్ణనామ సంకీర్తన. కాదంటున్నారే సహవాసులు? తమ చరణ సాక్షిగా సత్యమే గురుదేవ. ఏకాంతంగా గోవిందగానం చేస్తున్నా. ఆ పారవశ్యంలో ఉండగా ఆమె వచ్చి నా పాటకు నాట్యం చేసింది. ఆమె చెబితే తెలుసుకున్నాను. నా మనస్సులో మరే కామవేశమూ లేదు స్వామి. చెప్పు పద్మావతి, ఏ వాతన పాదాలు పట్టుకుని యాచిస్తున్న మాట నిజం కాదా? అవును, ఆ గానం విని
అపూర్వ ఆనందం అనుభవించాను. దానికి ఆసక్తి ఆ పరమాత్మ అనుగ్రహమేనని గ్రహించాను. నన్ను దాసిగా స్వీకరించి ఆ భక్తి దీక్ష ప్రసాదించమని అర్థించాను. ఇందులో జయదేవుని దోషమేమీ లేదంటావా పద్మావతి? లేదు స్వామి, మాధుర్యానికి ముగ్ధులు కావడం, ప్రేమపూరితమైన హృదయాన్ని దైవార్పణం చేయడం దోషమైతే ఆ నేరమంతా నాది. నన్ను శిక్షించండి. వీరిక్కడుంటే ఆశ్రమానికే అపరదిస్తా. గురుదేవా, ఈ అభాగ్యురాలి అపరాధానికి ఈ పుణ్యమూర్తిని కూడా దండించకండి. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. నాకు సెలవిప్పించండి. గురుదేవా, ఆమె ఆపదలు ఉండగా తమరు ఆదరించారు, అభయమిచ్చారు. ఈనాడు బహిష్కరిస్తే ఆడపిల్ల ఏకాకిగా ఈ లోకంలో జీవించలేదు. ఆమెకేదైనా అపాయం వాటిల్లితే ఆ పాపానికి నేను బాధ్యుని అవుతాను. ఆమెను ఉండని బట్టి నేను వెళ్ళిపోతాను. జయదేవా, పద్మావతి, సావధానులై వినండి. మీరు కారణ జన్ములు. మీ కళ్యాణం వల్ల లోక కళ్యాణం లభిస్తుంది. అందుకే భగవంతుడు మీ ఇద్దరినీ జతపరిచాడు. భక్తి భరితమైన మీ కవితా నాట్యాలతో రాధామాధవుల కళ్యాణం వెలుస్తుంది. మీరు దాంపత్య దీక్ష వహించి ధర్మ సాధన చేయండి. జై గురుదేవా. సకల సన్మంగళాని భవన్. ప్రేమశక్తి అది. ప్రేమించిన వారిని విడిచి ఉండాలంటే ఎవరికైనా కష్టం. మీ పామరత్వాన్ని భగవంతుని వైపు మరణించండి. మీరు తరించి లోకాన్ని తరించి. జై రాధారం. పూలతో
కావ్యారంభం చేస్తున్నారు. ప్రేమాది దేవతలైన రాధాకృష్ణులు తమ దివ్య శృంగార లీలను నాకు సాక్షాత్కరింపచేశారు. ఆ మనోహర గోవింద గాథను గీత రూపంగా గానం చేస్తున్నారు. కథ ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నారు? అనురాగమయ్యైన రాధతోని ఆమె గోవిందుణ్ణి గాఢంగా ప్రేమించింది. ఆయన లీలలే తలుచుకుంటూ, ఆయన దర్శనం కోసం ఆతురపడుతూ తీరని ఎడబాటు. చూసారా ఆ మంచి మర్యాద? గొప్ప కుటుంబంలో పుట్టిందేమో, ఆ గుణాలన్నీ పుట్టుకతోటే వచ్చినాయి వదినా. ఆ దేవుడి అదృష్టం కొద్దీ ఇల్లాలే వచ్చింది. అత్తగారింటి కొత్తగా కాపురాని కంపుతూ మీ అమ్మ వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఒంటరిగా పంపించారేమమ్మా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? మీ అన్నగారులు కూడా వేదాలు శాస్త్రాలు చదువుకున్నవారేగా. మీ అమ్మగారు ఎవరిని తాడబడుతో మాట్లాడేమమ్మా? చెప్పుకోరాని విషయాలేమో. పోదండి, వస్తాను తల్లి. ఎంత అనుమానం అయోమయంగా ఉంది. ఏమీ కాదు, అద్దంలో చూసినట్టుంది. కులము గోత్రమున్న పిల్లయితే బెల్లం కొట్టిన రాయాలే మనం దేనికమ్మా? నిప్పటి అవసరానికి మత తెచ్చింది. దేనికి పద్మా ఈ కన్నీరు? నీకు అపచారం చేశా, నీ వంశానికి తీరని కళంకం తెచ్చాను అని వాళ్ళంటే నీవు కన్నీరు పెట్టుకుంటున్నావా పద్మ? చూడు, లోకం తీరే అంత. నీవు చేసింది అపచారమైతే దేవుడు మనిద్దరినీ జతకూర్చాడు.
గురుదేవులు దీవించారు. ఉద్రేక పరిస్థితుల్లో ఊర్పే వజ్ర కవచం. నెమ్మది మీద వాళ్లే నిజం తెలుసుకుంటారు. శాంతించు పద్మ. మావిడి కూడా ఈ మాట అంటే నేను నమ్మలేదు. ఇందులో ఇంత భాగవతం ఉందని నాకేం తెలుసు? అందులోనే ఉందండి మోసం అంతా. లోక వంచనకు మెడకొక తాళి కట్టి భార్యాభర్తలమంటూ ఈ ఊరు చేరుకున్నారు. అగ్రహారం అంతా చెడక ముందే ఈ మాట మీ చెవిని వేద్దామని పనిగట్టుకొచ్చాను. ఆ చెడ్డ కోతి వలవల్లా చేరుచుందట. అగ్రహారాన్ని దృష్టి చేస్తారు, వాళ్ళకి తగిన ప్రాయశ్చిత్తం చేయిస్తాను. సానిదాన్ని ఆ ఇంట్లో ఉండనిస్తే ఏం చేసి ఏం లాభం అండి? చూస్తారుగా, ఆమెను తరిమేసిన దాకా ఊళ్ళో వాళ్ళు ఎవరూ ఆ గడప దొక్కరు. బాగుంది, దాంతో వాళ్ళ జటన వదిలి తల గిర్రం తిరుగుతుంది. ఈ విషయాలు నేను చెప్పినట్టు ఎక్కడన్నా అనీర్సమండి. ఎంత మాట, కులభృష్టం కాకుండా సమయానికి వచ్చి హెచ్చరించారు, చాలా మంచిదైంది. మరి సెలవ. ఇప్పుడు అర్థమైంది ఆ భాగవతం అంతా. సానివాడ చిలకను కట్టుకుని మన కళ్ళలో కారం కొట్టాలని చూశాడు. అసలు ఇదంతా ఆ పరాశరుడు వల్ల జరిగింది. వాడే వాళ్ళని తీసుకొచ్చి కొంపలు పెట్టుకున్నాడు. ఇదిగో పరాశరుడు వస్తున్నాడు. లెక్కతీసి అడగండి. పిలవండి పరాశరా. ఏం సంగతి? ఇదిగో నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. జయదేవుడు పెళ్ళాడింది ఎవరిని? ఒక ఆడపిల్లని. అదేనా మాకు తెలుసు. ఎవరి కూతుర్ని? వాళ్ళ అమ్మ కూతుర్ని. ఏమిటా తలతిక్క సమాధానం? తలకాయలేని ప్రశ్నకు తలతిక్క సమాధానమే. ఇదిగో అబ్బాయి, జయదేవుడు నిజంగానే ఆ అమ్మాయిని పెళ్ళాడా? అదా మీ సందేహం. మీరందరూ పెళ్ళినట్టే, అంతకంటే ఎక్కువగా గురుగారి సమక్షంలో మా అందరి ఎదుట సలక్షణంగా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఓ బాగానే అర్థమైంది. ఆమె కులంగల పిల్ల అయితే ఆమెకు ఆ మౌనం ఎందుకు, నీకు పెరసరం ఎందుకు? మీ అమ్మ నాన్న ఊళ్ళో ఉంటే వాళ్ళని మీ ఇంట్లో కాలు తట్టనిచ్చేవారా అంట. ఆ మాట వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అడగండి, మీకు తగిన సమాధానం చెప్తారు. పరాశరా, ఆఖరి మాట చెప్తున్నా, ముందు మీరు ఇంట్లో నుంచి అమ్మాయిని తరివేయండి, లేకపోతే మిమ్మల్ని కులం నుంచి తరివేయాల్సి వస్తుంది. మీరు ఏం చేసినా సరే వాళ్ళు ఆ ఇంట్లో నుంచి కదలరు. కదలకపోతే మీకు ఈ ఊళ్ళో ఉప్పు కూడా పుట్టదు. పొరుగు నుంచి అప్పు తెచ్చుకుంటాం. ఈ ఊరి కాకి కూడా మీ ఇంటి మీద వాళ్ళు. మీ కాగ్గో లేకుండా హాయిగా నిర్విచారంగా పోతాం. వస్తాం. వాళ్ళు బహిష్కరించే వాళ్ళు, మేము భయపడి పారిపోయే పిరికి పందులో ఉన్నా వాళ్ళ బలమేట నేను చూస్తాను. ఏం జరిగినా సరే, ఏం చేసినా సరే ఈ ఊరు విడిచిపెట్టిపోయేది లేదు. అబ్బే ఏం లేదు, ఏనుగు వెళుతుంటే కుక్కలు వై 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 ఒరుగుతున్నాయి అంతే. కాదు పరాశర, నాకంతా తెలుసు. నత్తింట్లో స్త్రీలు నీ చెల్లెలు, నడివీధిలో పురుషులు నిన్ను నొప్పించారు. ఊరి వారితో విరోధం పెట్టుకుని గడ్డ మీద కాపురం చేయాలి. మమ్మల్ని సాగనంపు పరాశర. జయదేవా, నీదేనా ఈ మాట అనేది? చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగాను, నీడలా మెరిగాను. నీ అవమానం నాది కాదా? గొంగట్లో కూడుతూనే ఈ ఊరి పెద్దల బ్రతుకు నాకు తెలియదు కాదు. వాళ్ల చేత క్షమాపణ కోరించేదాకా నా పట్టుదల నేను విడిచిపెట్టను. మీరు కదలడానికి వీల్లేదు జయదేవ. అన్నా, ఈ స్నేహము వాత్సల్యము మేమన్నిటికీ మరువలేము. కాని మా వల్ల మీరు నిందల పాలు కావడం, బాధలు పడ్డం మంచిది కాదు. పరిస్థితులు తారుమారైతే అత్త మామలు కూడా నొచ్చుకుంటారు. మాకు సెలవీయన్నా, మరో చోట తలదాచుకుంటాం. ఏమిటమ్మా నీ వెర్రి? ఆ ఊళ్ళో మాత్రం ఇలాంటి మనుషులు ఉండరని ఎక్కడుంది? ఈ గడ్డపై లేచిన దుమారం ఇక్కడే అణిగిపోవాలి. నేను అసలు పట్టుదలకు పోనే పోను, పోతే శాంతమయ్య వరకు విడిచిపెట్టను. పరాశర, దూరం ఆలోచించు. దూరం ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. అటు సూర్యుడి ఉదయించినా సరే నా కణ ఉండగా మీరు గడప దాటానికి వీల్లేదు. పరమాత్మ ఎందుకు పరీక్ష చేస్తున్నాడు? చేయను, అదంతా నాకు విడిచిపెట్టు. అమ్మా వెళ్ళి మీ పనులు నిప్పించుకోండి. అన్ని ఇచ్చావా? ఇచ్చానండి. చెప్పండు. మిరవలేవయ్యా? మర్చిపోయింది బాబు. నీ తాగోయ్యా, నా కాళ్ళలో ఉన్న కారం కూడా చూస్తున్నావా? అట్లాండి బాబు, నిజంగానే మర్చిపోయింది బాబు. సరే బా, మంచి ఘాటుగా ఉన్నాయా? ఎవరు మోసం నువ్వా? మోసం తలపెట్టు బాబు. పద్మ, నీరు త్రాగకుండా ఎన్ని జీవులు బ్రతకడం లేదు, మనము అలాగే జీవిస్తాం. చేరపడి. నా విచారం నా కోసం కాదు స్వామి. ఇంట్లో పంచపాత్రలు నీళ్లు కూడా లేవు. స్వామి పూజ ఎలా జరుగుతుందా అని బాధపడుతున్నాను. అదే అర్పించు. కానీ అన్నం నీరు లేకుండా చేసి
మమ్మల్ని సాధిస్తాడా? దైవ పూజ సాకండా చేస్తాడా? ఎత్తాడు మానవ జన్మ. ఆవేశపడదు పరాశర. పరనింద వల్ల పాపమే గాని ఫలం శూన్యం. బాధను సంతోషంగా భరించడమే భక్తుల ధర్మం. శాంతి. ఈ నీతుల వల్లే వాళ్ళ దుర్మార్గం మరింత ఎత్తిపోతుంది. అమ్మాయి, నువ్వు వంటకు అన్ని సిద్ధం చేయి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఉందమ్మా, మనుషుల సంగతి తెలిపింది, ఇక దేవుడి సంగతి తెలుస్తాను, పాతరంగిని పైకి దిగుతాను. వస్తాను. ఏ భగవాన్, ఆ భక్తులతో నువ్వు పుట్టించావు, గురువుగారి జత కట్టించారు, గురువారంతా వెలిగేశారు, నీ పులుగు నీళ్లు కూడా అలాగనే చేశారు. నీ పూజ లేకపోతే నీ భక్తులే ఉండవు, నీ భక్తులు లేకపోతే నువ్వే ఉండవు. తర్వాత ఏం జరిగింది? ఏముంది, ఉట్టిమించ ఉసురు అంటూ పోయింది. తగిన శాస్తి జరిగింది. మంట మంట పోయింది కాబోతుంది, అసలు మంచి కాదండి, తగ్గుతుంది. ఉత్త మంట కదే, ఎక్కడండి? కడుపులో, కాల్లో, నెత్తిలో, కాళ్ళకి మించి నెచ్చి దాకా ఒకే మంట. అప్ప గురువులు విని కాల్చి పెట్టుకుంటే నీవు నీ భక్తులు తలకాలం చల్లగా పడ్డానంటే మాకు నీళ్లు ప్రసాదం, లేకపోతే నూతున్నా నేసున్నా తెలుసుకో. జై రాధారమణ. పద్మావతి నీళ్లు విందు పెట్టా, విందు పెట్టా పద్మావతి నీళ్లు. మనుషులు కాదన్నా, భగవంతుడు మన పక్షాన్ని ఉన్నాడమ్మా. అబ్బా ఎన్ని నీళ్లు, ఊళ్ళో వాళ్ళందరికీ నీళ్లు మనమే పోయి. దేవుడు అనుగ్రహించాడు స్వామి. చూశావా పద్మ, సర్వాంతర్యామి సర్వసాక్షి అయిన భగవంతుడికి తెలియంది ఏది? బాధలు సహించగల ఓర్పును, పరీక్షకు నిలవగల భక్తులను ఆయన ఎన్నడూ వచ్చు. ఇక త్వరగా నైవేద్యం సిద్ధించి నేను పూజలు ముగించుకుంటాను. అలాగే స్వామి. సమయం దొరికింది కదా, అది తాగొట్టకురా. ఈ మంత్రం ఎదురుకుంటే మంత్రం ఎక్కువ అవుతున్నాయిరా. అది దయ్యం కాదు, భూతం కాదు, ఏదో మాయగా ఉంది. మరేమంటారు? నీళ్లు కూడా పోయొద్దన్నాడు. ఆ ఉత్తమ ఇల్లాలు ఊరు మంది అవసరం లేదేమో. అయితే పదండి, తీసుకెళ్ళాలి కాలమడతాను. సత్తు సన్యాసం, ఆ దద్దమ్మ మహాభక్తుడా, వీళ్ళ రోగం కుదురుతాడు. అన్న ఎంత పని జరిగింది? అయింది ఏదో అయింది, జరిగిందంతా మర్చిపోండి, గుట్టుగా కొంపకు పోదాం. ఇంకా ఏం గుట్టురా, ఆ సంసారాన్ని తట్టుబండలు చేసి పద్మావతిని దక్కించుకునేదాకా నేను నిద్రపోను. అద్గది మన పట్టంటే అట్టాగే ఉండాలి. ఏం పట్టు, ఆయన చూడలేదు కాబట్టి మన ప్రాణాలు దక్కే. కావాలి బాబు, మీరు తలుచుకుంటే దాని తలత నిన్ను పిల్లలు జరుగుతారు. సంకటం బాబు. అప్పుడే ఏమైందిరా, ముందున్నది ముసళ్ళ పండగ, పదండి. అరుగు ముందుగా కదా కూడి తమ్మంటారు. బుద్ధి లేక ఇంటి మీద కూడా దండు పొందేలా. బుద్ధి లేక ఈ భూతం మీకు కష్టాలు కలిగించాడు. ఒళ్ళంతా అగ్గిమండలం అయిపోయింది, అందుకే ఇప్పుడు అఘోరిస్తున్నాడు. బాబు బాబు బాబు, నీకు చేసిన అన్యాయానికి తగిన శాస్తి జరిగింది. జయదేవుడు కాలమిని పడద్దామని తీసుకొచ్చాం, రక్షించండి.
అలాగా పాత పాపం మంట అయ్యయ్యో అబ్బాబ్బాబ్బాబ్బా మంచండి బాబు రక్షించండి రక్షించండి ఈ బొగత దేహతాపంతో మండిపోతున్నాడు కనికరించండి బాబు నేనేమి వైద్యుణ్ణి మంత్రవేత్తను కాని నేనేం చేయగలను మీకు తెలియని ఏది లేదు ఏమైనా చేయగలరు మీ పాదాల దుమ్ము తల్లండి ఆయన చల్లబడిపోతాడు మా తప్పులు క్షమించండి బాబు క్షమించండి రక్షించండి బాబు పాత మంట అబ్బా మంట మంట తాపం దాహం అయ్యయ్యో అబ్బా బాధ అబ్బా అబ్బా మంట దాహం బాధ అయ్యయ్యయ్యో అబ్బా బాధ తగ్గింది అయ్యో తగ్గిపోయింది జయదేవా జయదేవా నా పాపాలకు ఫలితం అనిపించు చెప్పుడు మాటలు విని నిన్ను నానా బాధలో పెట్టాను నన్ను క్షమించు క్షమించు జయదేవా దయాసముద్రుడు దోషభోగ్యుడు అయిన భగవంతుడే అందరికీ రక్షణ పశ్చాత్తాపమే నిజమైన ప్రాయశ్చిత్తం వెళ్ళి గాంభీర్యం ఆ కల్పనా సౌందర్యం ఏసారి ఇంతటి ఉత్తమ గీతం ఎన్నడూ వినలేదు ఈ ఒక్క గీతమే కాదు పూరీ ప్రభువులైన శ్రీ పురుషోత్తమ మహారాజులం గారు పురుషోత్తముడైన శ్రీ జగన్నాథుని పేర రాసిన గీతాలలో ప్రతి అక్షరం ఉత్తమోత్తమం ఆహా ఇలాంటి భక్తి గీతాలను ఇంత మధుర మధురంగా వేయటానికి ప్రభువులు ఒక్కరికే తగు పండితులు మెచ్చారు గనక నా శ్రమ ఫలించిందనే అనుకోవాలి ఇది అనుకోకుండా ఏదోగా వ్రాసింది కాదు అహోరాత్రాలు అక్కడే మనసుంచి అంటే ఆ జగన్నాథుని చరణాలే ఈ కళ్ళతో చూస్తూ మనస్సులోనే స్మరిస్తూ తపస్సు చేశానంటే నమ్మండి అంతే మహాప్రభు ఒక్కసారి చెవులారా వింటే ప్రజానీకం అంతా మీ పాటలను ఇంటా బయట అదే పరిగా నా మనసులో మాటే మీరు మనవి చేశారు ఈ పాటలు ప్రజల కోసమే వ్రాశాను చిత్తం మహాప్రభు తమ తాతల్నాడిచ్చిన అగ్రహారాలు అనుభవిస్తూ మన సంస్థాన గాయకులు పని పాట లేకుండా సోమరిపోతులై కూర్చున్నారు తమ సెలవైందంటే తమ పాటలకు స్వరకల్పన చేసి వీధి వీధిన సభలు పెట్టి ప్రజలకు కర్ణానందంగా వినిపిస్తారు ఏమంటారు గాయకులు చిత్తం ప్రభువుల ఆజ్ఞ అలా చేస్తే మా కవిత్వము వారి గానము సఫలమవుతాయంటారు తమ కీర్తి లోకంలో చిరస్థాయిగా ఉండిపోతుంది అలాగే అయితే కవితా ప్రచారానికి కావలసిన ఏర్పాట్లన్నీ ధారాళంగా చేయించండి మంత్రి గారు ఇస్తాం ప్రతి సుఖ సార్
సుఖ సారే గతమభిసారే మదన మనోకరసం నకురునితంబిని గమన విళంబనం నకురునితంబిని గమన విళంబనం అనుసరతం హృదయేశం ధీరత వీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీరత వీరే యమునా తీరే వసతి వనే వనమాలి గోపీ పిన పయోధర మదన చంచల కర యుగశాలి ధీరత వీరే నామ సమేతం కృత సంకేతం నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు బహుమనుతే ననుతే తను సంగత పవన చలితమపిరేణు బహుమనుతే ననుతే తను సంగత పవన చలితమపిరేణు జగన్నాథ ప్రభువులు దర్శనం చేసుకోమన్నారట. కవితా ప్రచారం ఎంతవరకు సాగింది? సాగుతున్నది ప్రభు, కానీ ఫలించడానికి కొంతకాలం పట్టేలాగున్నది. పామర ప్రజలకు పాటలు ఇంకా వంటవట్టలేదు. పోనీ విననైనా వింటున్నారా? వింటున్నారు ప్రభు, వింటున్నారు. అభివాదనము మహారాజా. మీరేమంటారు? తమరు ఏదో అంటున్నారు. మీరంతా చేతగాని వాళ్ళు అంటున్నారు. మా ఛాయశక్తులా ఎలుగెత్తి పాడుతూనే ఉన్నాం ప్రభు. ప్రజలు వినిపించుకుంటేనా? ఏం మంత్రి గారు, వినడం కూడా లేదంటున్నాడే. ఏమయ్యా, ప్రజలు వింటేనే చాలు, అదే పనిగా పాడతారని చెప్పింది నువ్వేగా? అదే ప్రభు, తిండి మీద ఉన్నంత యావ పాటల మీద చూపించడం లేదు ప్రజ. పోనీ కడుపు నిండా తిండి పెట్టే పాటలు వినిపించలేకపోయారా? పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి, ఏది కోరితే అది పెట్టండి, కార్యం సాధించండి. చిత్తం చిత్తం, ప్రభువుల మనస్సు నాకు తెలుసునుగా. ఆ పని నిత్యం జరుగుతూనే ఉంది. సగల జలద సముదయ రుచిరేణ దళసిన సా హృది విరహ పరేణ సగల జలద సముదయ రుచిరేణ దళసిన సా హృది విరహ పరేణ సకల భువన జన వరతరుణేన సకల భువన జన వరతరుణేన వగతిన తారు జమతి కర్మేన యారమిత వనమాలిన సఖే యారమిత వనమాలిన స్వామి భక్తులందరూ వెళ్ళిపోయారు. అవును స్వామి. ఆహా, నీ పాట వింటూ అలాగే మైమర్చిపోయాను. ప్రతి మాటలోనూ భక్తిభావం ఉట్టి పడుతోంది. దివ్యంగా వ్రాసావు నాయన. అంతా జగన్నాథుని కరుణా ప్రభావం. నేను చేస్తున్నది ఆ దివ్యలీలామృతాన్ని అందించి భక్తులను రంజింపచేయాలి.
భక్తులే ఏమిటి నాయన, భగవంతుడు కూడా నీ పాటకు పరవశం అవుతాడు. అంతటి అదృష్టమా స్వామి? అవును నాయన, ఇంతమంది భక్తులలో భగవంతుడు లేడని నీవెలా చెప్పగలవు? గోవిందగానం ఆనందంగా చెయ్యి స్వామి. తమరు ఊరు పేరు నీలాగే ఒక రసపిచ్చిగాడి వస్తాను. అనిల తరళ కువలయ నయనేనా తపతిన సాసలయ శయనేనా యారమితా వనమాలినా యారమితా వనమాలినా సఖి యారమితా వనమాలినా వికసిత సరసిజ లలిత ముఖేనా పుటతిన సా మనసిజ విశిఖేనా వికసిత సరసిజ లలిత ముఖేనా పుటతిన సా మనసిజ విశిఖేనా అమృత మధుర మృదుతర వచనేనా అమృత మధుర మృదుతర వచనేనా జ్వలతిన సా మలయ జపవనేనా యారమితా వనమాలినా సఖీ యారమితా వనమాలినా. అపవయ్య ఆపు, ఈ పాటి పాళ్ళకనే వీరంతా నోళ్ళు మూసుకుని తలలూగిస్తున్నారు అనుకున్నావా? బ్రహ్మాండ నాయకుడు బయలుదేరావు పాడడానికి పద. ఎక్కడికి? మహారాజు గారు సంఖాలి. ఏ అదేదో వారిని అడుగు తెలుస్తుంది. పద తీసుకుపోదాన్ని. ప్రభు, ఈ బిచ్చగాడు ఎవరో కొత్త పాటలు పాడుతూ మన కోట ముందు తిరుగుతున్నాడు, బంధించి తీసుకొచ్చాం. దివాణం ముందే ఇంతకు తెగించాడా? అపరాధిని విచారించి దండన విధించండి ప్రభు. అపరాధినే, నేనెవరినీ బాధించలేదే. మా రాజ్యశాసనం ప్రకారం నీవు నేరం చేశావు. నేరమా? అహంకారం ఐశ్వర్యం స్థిరం కావని సాధు జీవనం గడపటం నేరమా? సెలవియండి ప్రభు. నీవు పాటలు పాడుతున్నది నిజమేనా? వాస్తవమే. గోవిందనామస్మరణలో దోషమేమున్నది? మా దేశ శాసనం రీత్యా అది మహాపరాధమే. ఎన్నో దేశాలు తిరిగాను, ఏ వింత శాసనం ఎక్కడా చూడలేదు. మరి కొంతసేపుంటే భగవద్ధ్యానమే నేరమంటారేమో. అధిక ప్రసంగం వల్ల ఆపద కొని తెచ్చుకుంటావు, జాగ్రత్త. నీవు పాడిన పాటను నువ్వే వ్రాసావా? అది మరొక నేరం. ఆ నేరం నా తలకట్టకండి, అది వ్రాసినది జయదేవుడు. జయదేవుడు? ఏ సీమవాడు? ఈ సీమవాడే రాధాకృష్ణుల అనుగ్రహానికి పాత్రుడైన పరమ భక్తుడు, మహాకవి. ఆపు నీ స్తోత్ర పాఠం, ఇది మరొక ప్రచారం ప్రభు. ఈ వేషగాడు అతని శిష్యుడై ఉంటాడని నా సందేహం. మంత్రి గారు అనుకోకుండా నిజం చెప్తున్నారు. ఈ బిచ్చవాడు పిచ్చివాడు కూడాను, వీడితో మనకేం పని? వీడి నేరానికి కారణం ఆ జయదేవుడు. మన సీమలోనే అయింది, మన మీదనే కవితా యుద్ధాన్ని సాగించే ఆ జయదేవుడి సంగతి తెలుసుకోవాలి. మంత్రి గారు రప్పించి మా ముందు పెట్టండి, వీడిని వదిలేయండి. జయదేవుడు గారు ఇల్లుదేనా? కాదు, ఇది మా ఇల్లు. చాలండి వేళాకోళం. జయదేవుడు ఇంట్లో ఉన్నాడా? ఇంట్లో ఉండకపోతే అడవిలో ఉంటాడండి. ఎందుకు? పనిపడే మహారాజా వారు పిలిపిస్తారు. ఎవరు నాయన మీరు? పూరే మహారాజా వారి సేవకులు. మీ పాటలతో సహా తమరిని తీసుకురమ్మని మహారాజా వారి ఆజ్ఞ. ఈ పిలిపించుకో నీకు తెలుసా? మాకు తెలిసింది ఇంతే. ఆ పురుషోత్తముని ఇచ్చ వస్తా. అమాయకురా, మహారాజు కార్యం ముగియగానే పద్మలోచనుణ్ణి, పద్మావతిని విడిచి నేను మాత్రం ఉండగలనా చెప్పు. నీకు తోడుగా నేను రానా జయదేవా?
వద్దు పరాశర, ఇంటికి కాపుగారు ఇవి ఇక్కడే వస్తా. నేను వచ్చే వరకు మాధవ సేవ ఏమరకు పద్మ? మహాప్రభు, ఇతడే జయదేవు, అభివాదనం మహారాజ. జయదేవ, ఈ రాజ్యంలో శ్రీ పురుషోత్తమ ప్రభువుల గీతాలే కాని అన్యగీతాలు పాడరాదని రాజశాసనం. దాన్ని ధిక్కరించి నీవు నేరం చేశావు. ఆ శాసనం మాటే నీ ఎరుక. మానవుడు యథేచ్ఛగా మాధవ కథాగానం చేసుకోకుండా నిషేధించడం ప్రభువులకు ఉచితం కాదు. ఆ మంచిది మాకు తెలుసు. జయదేవ, ముందు మాట చెప్పు. నువ్వేవో గీత రచించావట? నిజమేనా? ఆ గీత శ్రీక రూపకల్పన, పదముల కూర్పు అంతా భగవంతుడిది. అయితే నీది దివ్య కవిత్వం అంటావు, ఎంత అహంకారం! అది సరే, మా నగరంలో ప్రవేశించి నడివీధిలో నీ శిష్యుడు ఆ గీతాన్ని గానం చేశాడు. దానికేమంటావు? నా శిష్యుడు గానం చేశాడు, నాకు శిష్యులు ఎవరూ లేరే. గానం చేసిన కాదు ఏంటని ఒప్పుకున్నాడు. అందుకే నిన్ను రప్పించాం. మీరు చెప్పేది నాకేమీ బోధపడ్డండి. ఆలోచించిన కొద్దీ ఆశ్చర్యంగా ఉంది. నీ నాటకం నీ ప్రయత్నం లేకుండానే దేవుడు కవిత్వం రాశాడు. నీ జోలి దోక్యం లేకుండానే ప్రచారం సాగుతున్నది. తగిన నిదర్శనం చూపించండి. మేము నమ్మం. నాపై అపరాధం మోపి నన్ను పరీక్షిస్తున్న ప్రభు జగన్నాథుడు ఆ భారం వహించాలి. ప్రభు, జయదేవుడు మనలను వంచబోయి తానే వంచితుడైనాడు. ఏమిటి, ఎలాగ మంత్రి గారు? మనవి చేస్తాను. జయదేవ, సత్య నిర్ణయ భారమంతా ఆ జగన్నాథునికే వదిలివేద్దాం. అది నీకు అంగీకారమేనా? ఆ జగన్నాథుని సంకల్పం లేనిది ఏమీ దొరకదు. నేను ఏ పరీక్షకైనా సంసిద్ధుడు. ప్రభువుల గీతాలు, జయదేవుని పాటలు దేవుని ముందుంచి ద్వారాలు బంధించి ముద్రలు వేద్దాం. మర్నాడుదయం తలుపులు తెరుచున్నప్పుడు ఏ గీతాలు భగవంతుని సన్నిధిలో ఉంటాయో. అర్చక స్వామి, ఈ రెండు గ్రంథాలను శ్రీ స్వామివారి పాదపీఠం మీద ఉంచి గర్భాలయం తలుపులను జాగ్రత్తగా మూయించండి. ఇద్దాం. భగవంతుని నిర్ణయం రేపు ఉదయం తెలుస్తుంది. భద్రంగా ముద్రలు వేశాం. లోనికెవ్వరూ ప్రవేశించకుండా గోపురద్వారం వద్ద రక్షక హోటల్ను కాపుంచాం. ఇక దయచేయండి ప్రభు. మంత్రి గారు, ప్రభు మనమే చిక్కుల్లో పడుతున్నామేమో. మరేం భయపడకండి ప్రభు. రేయింబవళ్ళు జగన్నాథుణ్ణి సేవిస్తూ ఆయన కీర్తి ప్రచారం కోసం కలవరిస్తూ ఉండే తమను భగవంతుడు చిన్నచూపు చూస్తాడా? మీరెంత నచ్చ చెప్పినా నా మనసు కలవరపడుతూనే ఉంది. ప్రభువులు అనవసరంగా కలవరపడుతున్నారు. దేవుడు మన పట్టణంలోనివాడు, మనవాడు, మన పక్షమే ఉంటాడు. ఒకవేళ కాస్త అటు ఇటైతే మన వైపుకు తిప్పుకోవడానికి మానవ ప్రయత్నం ఉండనే ఉన్నది కదా. ఏమో మంత్రి గారు, కథ అడ్డం తిరిగితే మా మంత్రిత్వం మానిపించండి. తాము హాయిగా విశ్రాంతి తీసుకోండి. సెలవు.
భగవంతుని ఆమోదముద్రుడు పొందిన కవిత్వం ఏదో తిలకించండి మహాప్రభు. అర్చక స్వామి ఆ గ్రంథాన్ని తెచ్చి ప్రభువులకు అర్పించండి. ధన్యోస్మి జగన్నాథ ధన్యోస్మి. జై శ్రీ పురుషోత్తమ దేవులకు జై. జై శ్రీ పురుషోత్తమ దేవులకు జై. అదేమిటి మహారాజా? విజయ ప్రాంతం ప్రభువులు పరమశివుడుతున్నారు. ఆశ్చర్యం మంత్రి గారు ఆశ్చర్యం. అట్ట మాత్రమే మహారాజు గారిది, కవిత్వం కాదు. పరిశీలించి చూడండి, ఆలకించండి. ఎది హరిస్మరణే సరసమ్మను, ఎది విలాస కళా సుకుతూహలను, మధుర కోమల కాంత పదావళి, శృణు తదా జయదేవ సరస్వతి. జగన్నాథుడు ఇచ్చినది జయదేవ కవిత్వం అండి. హే జగన్నాథ, హే జగన్నాథ. బలిరా పుణ్యమటల్న నాదే, మరి నా భాగ్యం విభాగ్యం కొందల ముంగూర్చు మహాపరీక్ష చరితార్థత్వంబు చేకూరే. ఉత్కళ రాజేంద్రు కవిత్వముల్ విడచి నా కావ్యంబు గొల్లావు, వత్సలతా పూర్ణ కటాక్ష వీక్షణములల్ సారుచి. మాధవ మహాకవీంద్ర భక్తి చంద్ర, నన్ను మన్నించు. నా అహంకారంతో నీకు పరమాత్మకు అపరాధం చేశాను. నా అపరాధం మన్నించి నన్ను అనుగ్రహించు కవి చక్రవర్తి. మహారాజ, నిగ్రహానుగ్రహ సమర్థుడు ఆ జగన్నాథుడు ఒక్కడి, దయచేయండి. జై భక్త శ్రీరామునికి. అతని భ్రమ తల్లి, అతనికి ఎవరు అపకారం చేస్తారు, ఎందుకు చేస్తారు? కాదండి, నా మనసు ఎందుకో కీడు మీద శంకిస్తూ ఉంది. అన్నయ్య, నీ వెంటనే బయలుదేరి వారి క్షేమం విచారించి నీ వెంట తీసుకురా అన్నయ్య. నేను ఒంటరిగా విడిచిపెట్టి ఎలా వెళ్ళమ్మా? నాకేం భయం లేదు, నాకు రక్షగా భగవంతుడే ఉన్నాడు. అంతయ్య, నా మాట కాదు, నీకు వెంటనే బయలుదేరి. సరే, నీ మనశ్శాంతి కోసం వెళుతున్నాను. మేము వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. Oh,
ఆపత్ సమయంలో దైవములు అడ్డుపట్టారు, ఆదరించి ఆరోగ్యం చేకూర్చారు. తమ ఉపకారం నేను మర్చిపోలేను మహారాజా. ఆ గ్రామం చేరడానికి అనుమతి ప్రసాది. తొందరపడకండి కవీంద్ర, ఇక్కడే ఉంది విశ్రమ్యానికి కృతజ్ఞుడి. అక్కడున్నాడు, ఇల్లాలు నా కోసం ఎత్తు ఉంటుంది. మీకు ఆ విచారం అక్కర్లేదు. మీ దైవాన్ని ధర్మపత్నిని ఇక్కడికే రప్పిస్తాను. మీ దైవ పూజ ఈ నగరంలోనే జరిపించండి. మా సంస్థానాన్ని అలంకరించి మీ కవిత్వంతో మాకు ఆనందాన్ని యశస్సును కలిగించండి. మా నవద్వీపం శారదాదేవికి ఆటపట్టు. మా లక్ష్మణసేన మహారాజులు సరసులు, కవితా ప్రియులు, వారి మాట అంగీకరించండి. దైవేచ్ఛ. ధన్యస్మి మహాకవీంద్ర. మహామంత్రి, సింధు గెల్వానికి మన భజనలను పంపించి వారి సతీమణిని సురక్షితంగా రప్పించండి. అభివాదనం మహారాజా. సమయానికి దయచేశారు. వీరంతా మా ఆస్థాన కవీంద్రుడు. వీరు జయదేవుడు నవీన వైష్ణవ సిద్ధాంతాన్ని బోధిస్తూ గీత గోవింద కావ్యాన్ని రచిస్తున్నారు. మాధవానుగ్రహ పాత్రుడైన మధుర కవి. ఇంతమంది శారదామూర్తులను ఒకేసారి దర్శించుకోగలగడం నా అదృష్టం. మా భావన కూడా అంతే. మీకు శుభవార్త, జయదేవ కవీంద్రుడు మనాస్థానంలో ఉండటానికి అంగీకరించారు. సంతోషం. తర్వాత జయదేవుని దొంగలు కొట్టారని, వాళ్ళ ఊళ్ళో ఉన్నాడని వచ్చి చెప్పారు. వెంటనే వాళ్ళతో బయలుదేరి వెళ్ళిపోయి. అలాగా, ఇందులో ఏదో మోసం ఉంది. నేను వెంటనే వెళ్ళి కనుక్కుంటా. పద్మావతి, ఇదంతా నీ పన్నాగమ్మా. అవును, పారిపోయిన రామచిలకను ఎరవేసి పందెంలోకి రప్పించాను. నువ్వు తప్పించిపోలేవు. ఇక నేను ఎవరు రక్షిస్తారో నేను చూస్తాను. ఎవరమ్మా మీరు ఈ దొంగతుల్లో ఎందుకు పడ్డారు? అయ్యా, జయదేవ్ మహాకవి ఇల్లాలి నా స్వామికి ప్రమాదం జరిగిందని చెప్పి నన్ను మోసగించి తీసుకొచ్చాను. మహాకవి ఇల్లాలి పద్మావతీదేవి గారు మీరేనా? మీకోసమే బయలుదేరాను తల్లి. అవునమ్మా, ప్రమాదం పాలైన మహాకవులు మా నవద్వీప మహారాజు మందిరంలో కోలుకుంటున్నారు. మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు. ఇదిగోనమ్మా నిదర్శనం. తీరిందా తల్లి, రండి రథం అదిలో ఊతండి. సంపూర్ణంగా తమకు ఆరోగ్యం సమకూరినట్టే కవీంద్ర, ఇక నిర్భయంగా తమ నడవచ్చు. తమ చేతి చలువ. స్వామి, అమ్మగారు వస్తున్నారు. భయం లేదు పద్మ, స్వస్థత చేకూరింది. స్వామి, మహారాజుల ఆహ్వానం, జగన్నాథుని దర్శనము ఇందుకేనా? కిరాతుల పాలు చేసి బాధలు పడ్డానికేనా స్వామి? ఊరడిల్లు పద్మ, మనం చేసుకున్న పాపపుణ్యాలు మనమే అనుభవించాలి. సుఖాన్ని ఎంత సంతోషంగా అనుభవిస్తాం, జీవితంలో కష్టాలు కూడా అంత ధైర్యంతో భరించాలి. ఈనాడు రాజాశ్రయం మనం కోరుకున్నాము, మనం ఇలా కలుసుకుంటామనుకున్నామా? అంతా భగవంతుని కటాక్షం. స్వామిని పూజా మందిరంలో నెలకొల్పుదాం పద. మహారాజా. అభివాదనం మహాకవి. అభివాదం. దయచేసి పద్మ, మనం ఈనాడు ఇలా చల్లగా ఉండడానికి
సహాయపడిన లక్ష్మణసేన మహారాజులు వీరే కదా. నమస్కారం. నమస్కారం తల్లి. భద్రంగా మా నగరం చేరుకున్నా, మాకదే సంతోషం. దైవం తోడుగా, రాజభటులు నీడగా, ఏ ప్రమాదాలు అడ్డురావు మహారాజా. లెచ్చగా పలికారమ్మా, వీరే మంత్రి. అభివాదం. అభివాదం తల్లి. కవిగారు చాలా మొహమాటలా ఉన్నారమ్మా. అవసరాలకేమీ లోటు రాకుండా చక్కదిద్దుకునే భారం నీదే తల్లి. ఇది పుట్టినలాగా చూసుకోమ్మా. ఆ కొరత నాకు తీర్చేరు మహారాజు. కవితాకన్యలను పుచ్చుకోవడమే కాని కన్నెలిచ్చుకునే పుణ్యానికి నేను నొచ్చలేదమ్మా. మంత్రి గారు, వీరి దైవారాధనకు కవితా సాధనకు సకల సౌకర్యాలు చేయవలసిన భారం మీదే. చిత్తం ప్రభు. మళ్ళీ సాపేక్షంగా కలుస్తున్నాం కవీంద్ర. నవద్వీపంలో విశేషాలు ఏంటి బాబు? గొప్ప విశేషమేనండి. మహారాజు గారు నగరానికి తిరిగి వస్తూ నట్టడవిలో స్పృహ తప్పిపడిన మనిషిని చూసి తమ అంతఃపురాన్ని తీసుకొచ్చారట. ఎవరో ఆయన? జయదేవుడని ఎవరో మహాకవిట. జయదేవుడే? ఎక్కడున్నాడు స్వామి? నవద్వీపంలో. నవద్వీపంలోనా? స్వాదు స్వైరముఖోయమస్తు జగదానందాయ నందాత్మజట. మీలో ఎంత హాస్యము అల్లరి ఉన్నాయండి. ఇందులో హాస్యమేముంది పద్మ? హాస్యం కాకపోతే మరేమిటి చెప్పండి. నిద్ర మబ్బున రాధాదేవి నల్లని వల్లెను శ్రీకృష్ణుల వారు, ఆయన పచ్చని పట్టుదుప్పటిని రాధాదేవి కప్పుకుని పూ పొగలించి బయటికి రాగానే పక్కనున్న వారు పకపకా నవ్వారంటే దాని భావం ఏమిటో? గోవిందుని లీలలు అది సహజమే పద్మ. గోపీ జనాన్ని అలా నవ్వించే కొంటి గోపాలుడైనా. అర్ధరాత్రి సంకేత స్థలంలో నాయకుణ్ణి కలుసుకున్న నాయిక వేకువ కాగానే విడువలేక విడిచి వెళ్లే వేగంలో ఆ తబ్బిబ్బు అందం కాదంటావా? అందుకే రాధికా స్వామి పలికించాడు. ఈ పద్మావతి స్వామి దుఃఖించాడు. అమ్మా అమ్మా, ఏ లలిత, మహారాణి సమేతంగా ప్రభు దయచేస్తున్నారమ్మా. రాజదంపతులకు సుస్వాగతం, కవి దంపతులకు అభివాదనం. దయచేయి మహారాణి. దయచేయి. కూర్చోండి. మీ అనురాగానికి మేము ఎంతో కృతజ్ఞులు మహారాణి. మహారాజు గారి ప్రశంసలకు పాత్రులైన తమను చూడాలని నా మనసు తహతహలాడింది పద్మావతీదేవి. మీ అనుకూల దాంపత్యాన్ని, మీ గుణగణాలను ప్రభువులు వేణోళ్ల పొగిడారు. అదంతా వారి గొప్ప మనసు. నా స్వామి దయ. నేనెన్నో కవిత్వాలు విన్నాను, కానీ మీ గీతగోవింద మాధుర్యం నాకు వాటిలో గోచరించదు. చదివిన కొద్దీ ఏదో కొత్త ప్రవశిస్తుంది. ఈ కవ్యముఖాన ఏదో నవ్య వేదాంతం ధ్వనిస్తున్నది కవీంద్ర. అది అనాది సత్యమే మహారాజా. గురుదేవుల దయవల్ల తెలుసుకున్నా, గోవిందుని కరుణతో పలుకుతున్నా. ఆ మురళీ ధ్వని లోకానికి వినిపిస్తే, సరస హృదయాలు పరవశిస్తే నా జన్మ చరితార్థమే. ఈ ప్రేమయోగం నాకు బోధించి నన్ను చరితార్థుని చేయండి స్వామి. ప్రేమించటం కూడా ఒక యోగం అంటారా? దానికి మించిన యోగమే లేదు మహారాణి. దేహ ప్రాణాలు సంపూర్ణంగా నాథునికి సమర్పి విడిచి జీవించలేనంత గాఢంగా ప్రేమించి సేవించటాన్ని భక్తి యోగమని పిలుస్తారు. నా తపస్సు కూడా అదే. నా స్వామి నాయపరానికి నాథుడు. అలాగా ప్రభు హెచ్చరిక చేయమన్నారు మహారాణి. పద్మావతీదేవి సెలవు. పాట ముగించారా స్వామి? ప్రారంభించనే లేదు పద్మ. ఎందుకని? ఎలా ప్రారంభించాలో తెలియలేదు. ఎన్నడూ ఎరుగుని చిక్కులో పడ్డాను. పోనీ, నేను విప్పగలనేమో చూస్తాను. చెప్పండి. ఉలుకు పలుకు లేకుండా ఆవలి మగమై అలిగి కూర్చున్న రాధాదేవిని శ్రీకృష్ణుడు వశపరుచుకోవాలి. ఎలా? తీయని మాటలతో బ్రతిమాలుకుంటే సరి? అది మనకు అలవాటు లేదే. పోనీ, నేను ఒక్కసారి అలగనా?
నీవడిగితే మతి గౌరవు పురదధర సీదవే తవ వదన తిల్గమా పురదధర సీదవే తవ వదన తిల్గమా లోచయ తులోచన చెగోరము చారు శీలే ప్రియే చారు శీలే ప్రియే ఉంచమయి మానమని ముంచమయి మానమని దానం సపది మదనానలో జగతి మమ మానసం సపది మదనానలో జగతి మమ మానసం దేహి దేహి ముఖ కమల మధుపానం చారు శీలే ప్రియే చారు శీలే ప్రియే స్వమసి మమ జీవనం స్వమసి మమ భూషణం స్వమసి మమ జీవనం స్వమసి మమ భువమసి మమ భవదలది రత్నం స్వమసి మమ భవదలది రత్నం భవతు భవతిహమయి సతత మనురోధిని భవతు భవతిహమయి సతత మనురోధిని తత్ర మమ హృదయమతి యత్నో ప్రియే చారు శీలే ప్రియే చారు శీలే ప్రియే దేహి పద పల్లవ పాట ఆపిచేశారు స్వామి. అపచారం జరిగింది పద్మ. రాధాదేవి పాదాలను అలంకారంగా తన తలపై ఉంచమని స్వామి కోరినట్లు పాడారు. పరమ పూజ్యుడైన భగవంతుని శిరస్సుపై పాదాలుంచడం పాపం కాదా? ఔచిత్య భంగం కాదా? మనస్సు వికలంగా ఉంది. అలా తోటలోకి వెళ్ళొస్తా. రాధాకాంత, నీ లీలాభివర్ణనకు ఎన్నడూ అంతరాయం కలగలేదు. ఈనాడు స్వామి ఎందుకు ఇలా కలవరపడుతున్నారయ్యా? వారి మనసుకు శాంతి సమకూర్చు కృష్ణయ్య. పద్మ,
కలవరం తొలగిందా స్వామి? పాట కూడా పూర్తి చేశాను, రాసి వచ్చేస్తాను. అన్నం వడ్డించు. అలాగే. ఇప్పుడు కుదుట పడింది పద్మ, పాట కూడా మంచి పాకంలోనే పడింది. అదేమిటి పద్మ, అప్పుడే భోజనానికి కూర్చున్నావే? మీరేగా కూర్చోమన్నారు. నేనా? అవును స్వామి, మీరు భుజించి నన్ను కూడా తినమన్నారు. నేను భుజించానా? వింతగా మాట్లాడుతున్నారేం స్వామి, పాట రాశారు, వడ్డించమన్నారు, భోజనం వెళ్ళారు, నాతో పరిహాసం ఆడుతున్నారా? భోజనం చేశానా, పాట కూడా రాశానా? ఆశ్చర్యం. ఖండనం మమశరసి మండనం చేసి పదపల్లవముదారం జ్వరతు మయి దారులు మదన కథనానలు హరతు తదుపాహిత వికారం. ఇప్పుడు అర్థమైంది పద్మ, ఇదంతా నవనీత చూర్ని లీలా వినోదమే. అవును పద్మ, నా ఆకారంతో వేయించేసి పాట పూర్తి చేసి వెళ్ళాడు. నానారూపధరుడైన నారాయణుని కరుణారా సేవించి చేతులారా భోజనం పెట్టే భాగ్యం నీకు లభించింది పద్మ. నీవు అఖండ పుణ్యరాజు, ఆ దివ్య ప్రసాదం ఆరగిద్దాం. కవీంద్ర మహారాజు, ఏమిటి మహోత్సాహం కవీంద్ర మహారాజా? సమయానికి వచ్చారు. మాకు ఈనాడు మహాపర్వదినం. ఆ జగన్నాథుడు సాకారుడై మా ఇంట విందారగించాడు. జగన్నాథుడా సాకారుడై విందారగించి వెళ్ళాడా? అవును మహారాజా, ఆ దివ్య దర్శన భాగ్యం మీ భక్తురాలికే లభించింది. అంతర్వాడిని అనుమానించి పాట మధ్యలోనే విడిచి వెళ్ళిపోయాడు. ఆ రాధికా వల్లభుడు మీ రూపంలో వచ్చి పాట పూర్తి చేసి విందారగించి వెళ్ళాడు ప్రభు. భళా జయదేవ కవీంద్ర, మీరు సాగారు నిత్య నూతనము లోకమోహనము అయిన రాధాకృష్ణ తత్వాన్ని ప్రచారం చేయడానికి అవతరించిన పరమ భక్తుడు. అందుకే నందకిశోరుడు మిమ్మల్ని అనుగ్రహించాడు. ఆ పరమాత్ముని దివ్య ప్రసాదాన్ని నాకు ప్రసాదించి తరింపజేయండి. అలాగే మహారాజా. ఏంటే కంగారు? పోయిందమ్మా పోయింది. ఏంటి నీ ముఖం? కాదమ్మా, నీ పరువు ప్రభువు గారి మతి. ప్రభువును కవిగారింట్లో ఇంగిలి తినేశారట. ఎంగిరి తిన్నారా? నేను నమ్మలేను. కరా జయ కరా శంభో హర హర, జయ కరా శంభో హర హర, జయ కరా కోరి కదీరాని పదయుగమే, కోరి కదీరా నీ పదయుగమే, కొలుతు వాడ తయరా నీర త్రినయన, హర హర జయ కరా శంభో హర హర జయ కరా. ఆ
శంకరా శంభో భగ 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 కన్నుగవా కలయ కాలవన్ని జ్వాలలెగయా భగ 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 కన్నుగవా ప్రళయ కాలవన్ని జ్వాలలెగయా రిపుబలము బలిగొనినా త్రిపురహరా విజయధరా త్రిపురహరా త్రిపురహరా విజయధరా మదరి నిధమగారి నిధమగరి నిరిగమదనిరిగారి నిధమగారి నిగమద నిరిగమాదరి నిధమ గమ గమ నిరి నిరి మద మద గమ గమ గమద నిరి నిధమ రిగమద నిధమగ ధరి నిధమ నిధమ గమ గరి అత్యద్భుతం. ఊచిన పూల చెట్టు సంగీత ప్రభావానికి నిలువున మాడి మూడైపోయింది. ఇట్టి సంఘటన ఎన్నడూ కనీ విని ఎరుగం. అవును మహారాజా, వీరి సామర్థ్యం అనన్య సామాన్యం. మహారాజా, తమకొక మనవి. తమ సంస్థానాల్లో సమర్థులైన గాయకులు ప్రాణం పోయమనండి. వారికి నా దిగ్విజయ సింహాలు సమర్పించుకుంటాను. మన గాయకులేమంటారో? మా వల్ల కాదు, మేం పంతాల కలవదాం. అవును, చిత్తగించారా మహాప్రభు? అక్కడకు రాని ఆశ్రుతి. మహారాజుల గౌరవాన్ని నిలబెట్టగలిగిన మహానుభావులు జయదేవులు వారొక్కరే. మహాకవి, భగవదనుగ్రహ పాత్రుడైన తమరే మా పొరుగు సంస్థాన ప్రతిష్ట నిలబెట్టాలి. మన్నించండి మహారాజా, నేనంతటి గానకళాకోయుడిని కాదు. తమ శక్తి నాకు తెలుసు. మురళీమోహనుణ్ణి మురిపించదాలని తమ గానమహత్వం నాకు తెలుసు. నా మాట మన్నించండి, ఆ పూల చెట్టుకు ప్రాణదానం చేయండి. అంగీకరించండి జయదేవ, తమ శక్తిని ప్రదర్శించి మహారాజులకు ఉల్లాసం కలిగించండి. సరే, అన్నిటికీ ఆ వాసుదేవుడే ఉన్నాడు.
కావ్యం పూర్తయినా ఇంకా ఏదో రాస్తూనే ఉన్నారే. కావ్యాది వ్రాస్తున్నాను పద్మ, ఇది ఎలా ఉందో చెప్పు. వదేవత చరిత చిత్రిత చిత్త సద్మా పద్మావతి చరణ చారణవర్తి వాసుదేవ రతి కేళి కథా సమేతం ఏతం కరోతి జయదేవ కవి ప్రబంధం. అదేమిటి స్వామి, కావ్యంలో నా పేరెందుకు చేర్చారు? గీతగోవింద కావ్యం పరిసమాప్తి కావడానికి రాధామాధవుల అనుగ్రహంతో పాటు నీ సహవాస సహకారాలు కూడా కారణమే. నీ హృదయ మాధుర్యము రసావేశమే నా కవితకు రమణీయతను సమకూర్చినాయి పద్మ. ధన్యురాలను స్వామి, తమ అనురాగానికి పాత్రురాలని తమను దామోదరుణ్ణి సేవించగలిగాను. నీ అభిమానంతో సాహిత్యంలో స్థానం సంపాదించుకుని చరితార్థురాలనైనాను. ఎడబాటు లేని ఈ అమరజీవనం కన్నా ఇల్లాలాశించే ఆనందమే లేదు. మరచిపోయావా పద్మ, ఆనాడు ఆశ్రమోద్యానంలో అందాల ఆడపిల్ల సహవాసం సహకారం ఉంటేనే గాని ప్రేమభక్తి యోగం సిద్ధించదని చెప్పా. నీవే ఆ సింగారిగా సహధర్మచారిణివై ఆ సిద్ధిని లభింపచేశావు. నీ కారిమువ్వల సవ్వడి, నీ కరకంకణాల రవళి నా హృదయాన్ని పులకితం చేసి నా కవితకు మధురతాండవం నేర్పినాయి పద్మ. జయదేవా, జయదేవా, ఏమిటి కలవరం, ఏమైంది? మహారాజు గారికి పెద్ద కష్టమే కలిగింది. మహారాణి గారి సోదరుడు మరణించాక కోటంత ఒకటే గగ్గోలు. ఇవన్నీ మహారాణి గారు మూచిపోయినట, మహారాజు గారి దుఃఖానికి అంతే లేదట. పద్మ, వెళ్ళి రాజ దంపతుల్ని పరామర్శించి వద్దాం పద. ఎన్నడూ అనుకోలేదు. దైవ నిర్ణయాన్ని ఊహించడం మానవులకు సాధ్యం కాదు మహారాణి. బలీయమైన విధికి తలవంచడం కన్నా మనం చేయగలిగింది ఏదీ లేదు. మహారాణి, తమ మరదల గారి చేత సహనము చేయిస్తారటమ్మా. ఉండల్లి కూడా మన్నైపోతే పిల్లలు ఏమైపోతారు? అందుకోసం బ్రతికిన నాళ్ళు భర్తను తలుచుకుంటూ ఆ తల్లి కుళ్ళి కృషించిపోవలసిందేనా? ఆ బ్రతుకు కంటే చావే సుఖం. కాదమ్మా, బలవన్ మరణం అన్యాయం, అక్రమం. అదేమిటి పద్మావతి దేవి, సహగమనం ఆది నుంచి వస్తున్న ఆచారమేగా. సహగమనం అంటే అది కాదు మహారాణి. ఎడబాసి జీవించలేనంత గాఢంగా ప్రేమించినట్టే తన భర్త మరణ వార్త వినడంతో అప్రయత్నంగా ప్రాణాలు విడిచి పరలోకానికి భర్తను అనుగమించడమే సహజం జరుగుతుంది. ఆ వైభవం తిరిగించడానికి తమను కూడా తీసుకుపోదామని వచ్చాను. అలాగే మహారాజా, వస్తా. పద్మ, వెళ్ళొస్తా. వెంటనే వస్తారుగా. స్వామి దర్శనం చేసుకురావడమేగా పద్మ, వెంటనే వచ్చాను. ఆ పద్మావతమ్మకు ఎంత అహంకారం చూశారా? మగ మరణ వార్త వినగానే స్త్రీ మరణించాలట. ప్రపంచంలో కల తానే మహాపతృతలని, తన వల్ల మగన్ని ప్రేమించి సేవించే మగువ మరెవ్వరూ లేరని ఆమె అహంభావం. మొదటిసారి కలుసుకున్నప్పుడే ఆ సంగతి పసిగట్టాను. మొన్నటి సంభాషణలో ఆమె పూర్తిగా బయటపడింది. ఎంత ఇదైతే మటుకు మర్యాద ఉండనక్కర్లేదా మహారాణి? తరం అంతరం లేకుండా తమ ముందు అంత చులకనగా మాట్లాడుతుందా, అవమానిస్తుందా? మీ ముఖం చూసి ఊరుకున్నాను. అది సమయం కాదని నేనే సహించాను. ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించి తీరాలి. అందుకు ఈవేళ చాలా మంచి రోజు మహారాణి. ప్రభులు ఊళ్ళో లేరు, కవిగా కూడా వార్తని వెళ్ళారు. సరే, తీర్చివేద్దాం. అమ్మా, మహారాణి గారు విచ్చేస్తున్నారమ్మా. దయచేయండి మహారాణి. తలవం తలంపుగా దయచేశారు. రావాలనే వచ్చాను. మహారాజులు కవిరాజులు దేవదర్శనానికి వెళితే నేను దేవి గారి దర్శనానికి వచ్చాను. కాసేపు సంతోషంగా కాలక్షేపం జరుపుదామని. మహారాణి గారికి మా మీద ఎంత మక్కువ. మక్కువలో గల మర్మాలు మీ దగ్గరే నేర్చుకోవాలి. మీరెంత మధురమూర్తులో మీ వారి కవితాకాంత కూడా అంత మధురమూర్తే దేవి. కవిగారికి
ఎవరంటే ఎక్కువ మక్కువ? ఇద్దరము కాదు. మరి ఆ రాధాకాంతుని పాదకమలాలు. మీరెంత చతురులమ్మ. మీరేమైనా చెప్పండి, మీ వారి మీద మీ ప్రభావం చాలా ఉంది. అదేమిటి అలా అంటున్నారు? గీత గోవింద కావ్యంలోని ఆ రాధాదేవి ముమ్మూర్తులా మీరేననిపిస్తుంది. ఆ తీయదనం, ఆ జానతనం, ఆ చిలికితనం అంతటితో వదలండి మహారాణి. మహారాణి ఏమిటి? ఏమైంది? ఎలా చెప్పు మహారాణి, చెప్పమ్మా ఏం జరిగింది? నా నోటితో ఈ మాట చెప్పవలసి వచ్చింది. జయదేవుల వారికి దేవాలయంలో పాము పెడతా? ఎలా ఉన్నారు? త్వరగా చెప్పు, మరణించారమ్మా. నేనొకటి తలిస్తే దేవుడు వేరొకటి చేశారు మంత్రి గారు. జయదేవునికి ఏం చెప్పేది? మహారాజు గారు నా అమ్మకం చూస్తారా? నన్ను మన్నిస్తారా మంత్రి గారు? కవీంద్ర, మహారాజా, పద్మావతీదేవి గారు. కృష్ణ, ఏమిటి ఘోర మహామంత్రి? దైవగతన మహారాజా. కాదు మహారాజా, ఈ పాపిష్ఠురాలు చేసిన అక్రమం. పద్మావతీదేవి ప్రేమను పరీక్షించాలని ప్రయత్నించాం, మహాకవి మరణించారని అసత్యవార్త చెప్పించాం, ఈ మహాపతివ్రత ప్రాణాలు హరించాం. ఆ మహాతల్లి మరణానికి కారణం ఉందివా? ఎంత దారుణ కార్యానికి సాహసించాం! అపోరాత్రాలు, భగవదారాధన తప్ప అన్ని నిరుగని పుణ్యమూర్తులే, నిర్మల ప్రేమమూర్తులే. వారి మీద నీ పగ, నీ పరీక్ష. నీవు క్షమార్థురాలవు కావు, నీవు క్షమార్థురాలవు కావు. నీ రక్తంత రాని నీ కళంకమాని మహారాజా, అవరాన్ని నన్ను వారించగా పాపిస్తున్నారని మహారాజా. శ్రీహత్యా పాతకానికి పాల్పడకండి. మహారాణిని దండిస్తే పద్మావతికి ప్రాణాలు రావు. శాంతి మహాత్మా. మహారాజా, ఈ సంఘటనకు మహారాణి నిమిత్తమాత్రురాలు. జీవుల జనన మరణాలకు భగవంతుడే బాధ్యుడు. ఏమిటి పరీక్ష? సర్వస్వము నీవేనని నమ్మి సేవించే మాకెందుకీ పరిశోధన? కరాచి రక్షించు ప్రభు. కరుణా సింధు దీన బంధో దయగను మా జగదీశ. దయగను మా జగదీశ, దయగను మా జగదీశ, వెన్నలు తిన్న నీ మనసేలా, వెన్నలు తిన్న నీ మనసేలా, రాయిగా మారెను దేవా. దయగను మా జగదీశ, చేతు ముదత గూడి నీ పాద సేవా, పాడే ముని దివ్య శృంగీతి, చేత
ముదతగూడి నీ పాద సేవా పాడేము నీ దివ్య శృంగార గీతి తీగలు చెగిన జీవన వీణ మృగునయికపైన దయగను మా జగదీశ దయగను మా జగదీశ గురుదేవు బాలుని ప్రాణము తగిన దాతవే అభిమన్యు సూనుని కావనేట్టిన త్రాతవే మా పైన దాలిని భూనవ ప్రియదాసి ప్రవగ నేరవ కరుణిల్ సుమా ప్రతికిల్ సుమా ప్రతికిల్ సుమా మాతపమే తరిగిన